దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో నాకు శుభవందన తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని ఇక వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేనా. కృపగల దేవా, జాలగల దేవా, ప్రేమగల దేవా, మీ మహాకృపను బట్టి, మహాకనికరాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా మీరుంచి నైనా ఆరోగ్యవంతులుగా ఉంచి మళ్ళా నేను స్తుతించుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ కరోనా వైరస్ కలిగిన దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా. ఈ వైరస్ని మీ చిత్తమైతేనైనా మీరు తుడిచివేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఐదుగో తండ్రి ప్రభా, మరి ఈ యొక్క దిన వాక్యం ద్వారా ప్రభా మీరు మా అందరితో మాట్లాడమని, ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నశించిపోతున్న ఆత్మలను ప్రభా మేము కూడా మరి నైనా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా రక్షించడానికి మీరు కృప చూపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఈ యొక్క వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మీరే కృప చూపించి మహిమ పొందమని యేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమే. ఈ దిన మన వాక్య భాగము నమ్మకత్వము అనే విషయం మీద ధ్యానం చేద్దామండి. ఒక చిన్న ఉదాహరణతో ఈ దిన వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. హడ్సన్ టేలర్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నారండి. ఆయన సువార్త సేవ నిమిత్తము ఆయన వేరే దేశానికి ఆయన వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఒక వాడెక్కారండి, ఆయనతో పాటు అనుచరుడైన ఒక యవనస్తుని కూడా ఆయన తీసుకొని వెళ్ళారండి. అయితే వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు వాడిలో. అయితే ఆయన హడ్సన్ టేలర్ గారు పై భాగానికి వచ్చి ఆయన అక్కడ కూర్చుని చూస్తూ ఉన్నప్పుడు ఆ నీటిలో పడ్డట్టు ఒక శబ్దం వచ్చిందంట, ఏదో పడినట్టుగా. ఆయన గబగబా వాడ నడిపే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, ఏంటి పడినట్టు సౌండ్ వచ్చింది, ఎవరైనా పడిపోయారా, ఎక్కడ పడిపోయారని అడిగినప్పుడు అతను చాలా నిర్లక్ష్యంగా ఇదిగో ఎక్కడే పడిపోయారు అని చెప్పాడంట. అదేంటి మనిషి పడిపోతే మరి మీరు ఏమి మాట్లాడుకున్న అలా ఉన్నారండి, నాకెందుకు అన్నాడంట. అయితే టేలర్ గారు ఎవరో ఎవరో అనేసి గబగబా అదంతా వచ్చి చూసేసరికి ఆయనతో పాటు వస్తున్న ఆ యవనస్తుడు కనిపించలేదంట. అయితే ఆ అబ్బాయి పడిపోయాడని ఆయన చాలా కంగారు పడిపోయి, ఎవరైనా దిగుతారా, ఎవరైనా దిగుతారా, ఆ అబ్బాయిని రక్షించండి అంటే ఎవరో మాట్లాడలేదండి. అయితే మరి అది ఆ వార్డన్ అక్కడ ఆఫ్ చేసి ఎవరైనా రక్షించవచ్చు కానీ నిర్లక్ష్యంగా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటండి. అయితే అది ఆయనకి చేసేదేమీ లేక దగ్గరలో జాలర్లు చేపలు పట్టుకుంటున్నారంట. త్వర త్వరగా వారిని పిలుస్తూ ఉన్నారు, అయ్యా కొంచెం సహాయం చేయండి, ఇక్కడ ఒక వ్యక్తి నీటిలో పడిపోయారు, రండి అతన్ని రక్షించండి అని ఆయన పిలుస్తూ ఉంటే వారు అంటున్నారండి అక్కడ నుంచి, మేము ఇప్పుడు చాలా బిజీగా ఉన్నామండి, చేపలు పడుతున్నాము, మేము రావడం కుదరదు అంటున్నారండి. అదేంటి అయ్యా, మీకు చేపలకు వచ్చే డబ్బులు నేను ఇస్తానయ్యా, రండి ఈ వ్యక్తిని రక్షించండి అని ఆయన పిలుస్తూ ఉంటే ఎంత ఇస్తావు అని అడుగుతున్నారండి. $5 ఇస్తానన్నారండి. ఐదు మాకు సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలి, $30 ఇస్తావా, వస్తామన్నారంటండి. అయ్యా అంత నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నదంతా కూడా మీకు ఇచ్చేస్తాను, రెండయ్యా రక్షించండి అయ్యా అంటండి. అయితే నీ దగ్గర ఎంత ఉంది అని అడుగుతున్నాను. నా దగ్గర $14 మాత్రమే ఉంది, అదంతా కూడా మీకు ఇచ్చేస్తాను, తప్పకుండా రెండయ్యా, నా యొక్క మరి స్నేహితుడిని మీరు రక్షించండి అని ప్రాధేయపడి అడుగుతుంటే వారు అప్పుడు వచ్చండి. అప్పుడు వలలు వేస్తే ఆ అబ్బాయి ఆ వలలో చిక్కుకున్నాడు. అతను బయటికి తీసి ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ నోట్లో వెళ్ళిన నీళ్ళన్నీ కూడా కక్కించి చాలా ప్రయత్నాలు చేసిన ఆ యవనస్తుడు బ్రతకలేదండి, చనిపో. అయితే ఇంకా చేసేదేమీ లేక హడ్సన్ టేలర్ గారు ఆయన వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళిపోయి అక్కడ మీటింగ్లో వాక్యం బోధిస్తూ జరిగిన సంగతిని అంతా కూడా ఆ మీటింగ్లో సభ్యులకి వివరిస్తూ ఉన్నారండి. ఎంత నిర్లక్ష్యమో చూడండి, మేము వచ్చేటప్పుడు నాతో వచ్చిన సహోదరుడు నీటిలో పడిపోతే ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా మరి ఆ అబ్బాయిని రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. నిజంగా వారు తొందరపడి ఆ జాలర్లు వచ్చి వల వేస్తే ఆ యవనస్తుడు బ్రతుకును అని టాలర్గా చెప్తా ఉన్నప్పుడు ఆ మీటింగ్లో ఉన్న సభ్యులందరూ కూడా చాలా బాధపడ్డారండి. జాలర్లని అందరూ తిట్టారంటండి,
ఎందుకు వారు రక్షించగలిగి కూడా ఎందుకు రక్షించలేదు, వారు కాపాడగలిగి కూడా వారు ఎందుకు కాపాడలేదు, వారు వచ్చి త్వరగా ఎందుకు వలలు వేయలేదు, ఈ జాలర్లు మంచివారు కాదు అనేసి వారందరూ అనేక మాటలు అంటూ ఉన్నారంట. అప్పుడు అల్సంటే అల్లరి గారు అన్నారంట, మరి ఆ అన్యులైన జాలర్లను మనం ఖండిస్తున్నాం, వారిని మనం తిడుతున్నాం, కానీ మనం కూడా చాలామందిని అలాగే వదిలేస్తున్నాం అన్నారు. అదేంటి మనమేమని వదిలేస్తున్నాం, మనమేమని రక్షించట్లేదు అని అందరూ అనుకుంటుండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిత్య నాశనానికి వెళ్తున్న లక్షలాది మందిని మనం కూడా వదిలేస్తున్నాం, నిత్య నాశనానికి వెళ్తున్న అనేకులను మనం కూడా వదిలేస్తున్నాం అని చెప్పారట. నిజంగా ఎంతోమంది దినానికి ఎంతోమంది రక్షణ లేని వారు చనిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు, కానీ మరి అనేకులకు వారి పట్ల భారము లేదు. కాబట్టి మనం అందరం కూడా నశించిపోతున్న వారి పట్ల భారము కలిగి మనము దేవుని వాక్యాన్ని బోధించి లేదా వారందరి కొరకు మనం ప్రార్థన చేసి వారు రక్షించబడేటట్లు మనము వారికి సహాయం చేసి వారిని కూడా నిత్య రాజ్యానికి నడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే అడ్సన్ టాలర్ గారు అన్నారంట, మరి మనం కూడా అనేక మందిని అలాగే వదిలేస్తున్నాం కదా, అలాగే అనేక మంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, మరి మన సంగతి ఏంటి అని అడిగితే ఎవరు కూడా మాట్లాడలేకపోయారంటండి. ఒక వచనాన్ని బైబిల్ గ్రంథం నుంచి ఒక వచనాన్ని తీసుకుందామండి. మార్కు సువార్త 16:15 చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటూ ఉన్నారు. అయితే అడ్సన్ డాలర్ గారు చెప్పారు, దేవుడు ఇలా వాక్యాన్ని చెప్పారు, సర్వలోకమునకు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నారు. మరి మనం కూడా అనేకులకి సువార్తను ప్రకటించే వారంగా మనం కూడా ఉండాలి అని ఆ సేవకుడు చెప్పారండి. ఇంకొక మాటను మనం చూస్తే సామెతల గ్రంథము 24:11-12 చూద్దామండి. చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశన మందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము, చావుకు పట్టబడిన వారందరినీ కూడా, రక్షణ లేని వారందరినీ కూడా, నరకానికి పోతున్న వారందరినీ కూడా నీవు తప్పించుము, నాశన మందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని దేవుడు అడుగుతున్నాడు. అలాగే యోధా పత్రికలో కూడా 23వ వచనంలో కూడా అంటాడు, దేవుడు మరి అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించు. ఎవరైనా అగ్నిలో పడిపోతుంటే మనం త్వరగా వెళ్ళి లాగుతాం కదండి. అలాగే ప్రజలు అనేకులు అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు, కాబట్టి అలా అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి అని దేవుని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా నశించిపోతున్న వారి పట్ల భారము కలిగి ఉండాలని ప్రభువు పేట సెలవిస్తా ఉన్నాను. నీవు ఎవరో ఒకరి ద్వారా సువార్తను విన్నావు, యేసయ్యని నీ రక్షకుని అంగీకరించావు, అలాగే వేరొకరికి నీవు కూడా చెప్పాలి, అనేకులకి నీ యొక్క సాక్ష్యాన్ని వివరించి దేవుని యొక్క పుట్టుకను గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుత్థానమును గురించి అనేకులకి నీవు చెప్పి అనేకులను దేవుని వైపుకి నడిపించాలి. దేవుని సన్నిధికి అనేకులు నీవు నడిపిస్తే నీవు కూడా ధన్యుడు, ధన్యురాలు అవుతావు. మరి మనం రక్షించబడ్డాము, అనేకులు నశించిపోతూ ఉంటే మరి మనకి బాధ కదండి, బాధ కలిగి అనేకులు మనం రక్షించే వారంగా ఉండాలి. దేవుడు మరి నిన్ను లెక్కడిగితే, ఒకవేళ నువ్వు ఎవరిని కూడా రక్షించుకోకుండా నువ్వు చనిపోతే దేవుడు నిన్ను లెక్కడిగితే మరి నీ సమాధానం ఏంటి, దేవుని ముందు తలదించుకుని నువ్వు నిలబడాలి. కాబట్టి నీవు కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించు, అవసరమైతే 2 మాటలు వారికి చెప్పి దేవునిలో వారిని నడిపించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ నా ప్రత్యేక వందనాలు.